अंदर की नमस्कार नीन अर्ण श्रीनिवास अंदर बहुत अभी चाल चला बहुनाजु वीडियो अन्ट चली की बैठ वातावरण चाल चेजिए काबटे मैं बाडी मारपलने वस्ताई कोई आई स्कीन वाले एफेक्ट तक चूपस्त ड्रई स्की मस्त इबंधी कल्ला तो मन वंट उ ईटम्स तो ईजीग तग्चन अभी चूपा चटम्स इंट दईटमस इंतक मुझे वीडियो चाहना नीन का मल्ल मतकड़ कटे मल्ल कीसे चूप्दा दीन गुरी मेन इंग्रीडियंट मुख्यमैन ऐटम अने टमाटा टमाटा को अंत रिजल्ट उंटदंटे चाला उंटदी काकपोते प्रासेस प्रकारंगा वाडुकोवालन्नमाट प्रासेस प्रकारंगा वाडुकुंटे मंची रिजल्ट अनेदी वस्तदी टमाटा ओकटि पडतदी ओक कोंचेम पेद्द सैज इस्तदी इदि ओक टमाटा दानि तर्वात शनिगपिंडि अनेदी ఒక స్పూన్ అన్నమాట మనకి ఎంత పడుతుందో పట్టే క్వాంటిటీని బట్టి మన అవసరాన్ని బట్టి పెంచుకుంటూ పోవచ్చు తగ్గించుకుంటూ పోవచ్చు అన్నమాట శనగపిండి దాని తర్వాత షుగర్ చక్కెర దాని తర్వాత కొబ్బరి నూనె ఒకవేళ మన ఇంట్లో తయారు చేసుకున్న కొబ్బరి నూనె మీ దగ్గర అనుకూలంగా ఉంటే గనక మీరు తీసుకోవచ్చు లేదు అంటే ఇలాంటిదైనా వాడుకోవచ్చు అన్నమాట ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ పట్టదు 3-4 డ్రాప్స్ ఏ పడుతది కాబట్టి వాడుకోవచ్చు అన్నమాట ఇప్పుడు చూపిస్తాను నేను మీకు ముందుగా టమాటాని మధ్య కట్ చేయాలండి టమాటా అనేది బాగా మగ్గితే అడ్డంగా కట్ చేసుకుంటే మనకు రసం అనేది బాగా వస్తది ఈ రసాన్ని ఈ బౌల్ లో పిండేసేయండి గింజల్ తో సహా పిండేసేయండి ఈ రకంగా నీటిగా పిండేసేయండి గుజ్జు చాలా వచ్చింది ఇప్పుడు దీనికి సగం చెంచా షుగర్ టమాటా రసం మాత్రం ఒక పండు మొత్తం ఎంత వరకు ఎల్తదో అంత వరకు పిండేసుకోవాలి ఇందులో కలిసేంత వరకు మనం కలుపుకోవాలన్నమాట మనకి ఎక్కువ కావాలంటే టమాటా రసం అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అంటే ఇంకొంచెం ఎక్కువ కలిస్తే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇంకా తక్కువ కలిస్తే తక్కువ తగ్గించుకోవాలన్నమాట నాకైతే ఒక స్పూన్ కలుస్తది ఇందులో తర్వాత దీంట్లోకి 3-4 కొంచెం ఒక 5-6 చుక్కలు అంత అనుకోండి వేసేయాలి కొబ్బరి నూనె వేసుకోవాలి టమాటా రసానికి ఎంత వరకు శనగపిండి కలుసు అంత వరకే కలపాలి ఎక్కువ తక్కువ ఎక్కువ కలపొద్దండి ఎక్కువ కలిపితే ఏందంటే ముద్ద లాగొస్తదన్నమాట కొంచెం లూజ్ గానే ఉండాలి మసాజ్ చేయడానికి మనకు అనుకూలంగా ఉంటదన్నమాట చేతులగా అంటే మనం ఇట్లా జరుపుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఏందంటే స్మూత్ గా జరిగి వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళిపోతేనే మనకు మసాజ్ అనేది మంచి జరుగుతది రిజల్ట్ అనేది కూడా చాలా బాగుస్తది కలపడం మాత్రం ముఖ్యం అండి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా బాగా కలపాలి కలిపినప్పుడు మాత్రమే దీనిలోని రసాయన చర్య జరుగుతది జరిగినప్పుడే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తదన్నమాట శనగపిండి టమాటా రసం షుగర్ కొబ్బరి నూనె ఈ నాలుగు కలిపిన మిశ్రమం అన్నమాట ఈ మిశ్రమాన్ని వింటర్ సీజన్ లో బాగా యూస్ చేసుకోవచ్చు మనకి మంచిగా యూస్ అవుతది మంచి పని చేస్తది ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు ఫేస్ కి అప్లై చేసినప్పుడు మంచి రిజల్ట్ అనేది కూడా మనకు వస్తది ఇక్కడ ఉన్న డెడ్ స్కిన్ గాని నల్లగయ్యేది కూడా మొత్తం క్లియర్ అయిపోతది చూడండి ఇది నేను ఎట్లా అప్లై చేస్తున్నానో ఇది ఒక 5 నిమిషాలు అట్లా మసాజ్ లాగా చేయాలండి చేసి అట్లనే వదిలేసుకోవాలి ఫేస్ కి ఈ రకంగా రెండు చేతులతో చూపిస్తా నేను ఇప్పుడు శనగపిండి ఉంటది కాబట్టి ఇందులో టైట్ చేసేసే స్కిన్ ఆరిన తర్వాత డెడ్ స్కిన్ అంతా నీట్ అయిపోతదండి మంచి గ్లో వస్తది
షుగర్ కొబ్బరి నూనె మాత్రం స్కిన్ ని స్మూత్ చేసుకొస్తదన్నమాట ముక్కు పైన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా టమాటా రసం వల్ల ఏందంటే బ్లీచ్ లాగా అవుతది కాబట్టి మనకు మంచి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేది రాకుండా చేస్తది వారానికి ఒక రెండు సార్లు చేసుకున్నారు అనుకోండి మీరు ఇది మంచి రిజల్ట్ అనేది వస్తది ఇట్లా ఒక 5 మినిట్స్ మసాజ్ అనేది చేయండి చేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత అట్లనే వదిలేయండి వదిలేసిన తర్వాత ఒక 10 15 నిమిషాలు అయితే గట్టిగా ఎందుకంటే ఇందులో శనగపిండి కలిసింది కాబట్టి మంచిగా ఆరిపోతది ఆరిపోయిన తర్వాత వాటర్ పోసి కడిగినామంటే మంచి షైనింగ్ వస్తది కొంతమంది బ్లీచ్ చేసుకుంటున్నారండి ఆర్టిఫిషియల్ బ్లీచ్ ఏందంటే అందులో కెమికల్స్ అనేవి కలిసి ఉంటాయి కాబట్టి మీరు కెమికల్ సైడ్ పోకుండా ఇంట్లోనే ఇది బ్లీచ్ లాగా యూస్ అవుతది డెడ్ స్కిన్ అనేది తినేస్తది సన్ ట్యాన్ పోగొడుతది ప్లస్ మంచి షైనింగ్ తీసుకొస్తది ఫేస్ గా అన్ని రకాలుగా యూస్ అవుతది ఫేషియల్ క్రీమ్ లాగా క్రీమ్ వాడకపోయినా కూడా మసాజ్ వల్ల ఏందంటే లోపల ఉన్న డెడ్ సెల్స్ అన్ని కూడా బయటికి వస్తాయి అన్ని రకాల యూస్ అవుతది మంచి షైనింగ్ వస్తది కాబట్టి మీరు వాడుకోండి రెగ్యులర్ గా ఇది ఎక్కువ ఖర్చు పెట్టేది కూడా లేదు ఏమైనా టమాటా రసం శనగపిండి షుగర్ కొబ్బరి నూనె అనేది క్వాంటిటీ ఎక్కువ ఇయ్యద్దు కొంచెం మాత్రమే వేసుకోవాలి ఇది కొంచెం మాయిశ్చరైజర్ లాగా కూడా యూస్ అవుతది కాబట్టి మంచిగా ఉంటది అన్ని రకాలుగా హోమ్ ఇంగ్రీడియెంట్ తోటే ఎక్కువ టైం లేనప్పుడు ఫేషియల్ చేసుకోవడానికి చిన్న ఈ చిన్న చిట్కా తోటి ఫేషియల్ చేసుకున్నంత గ్లో తీసుకొచ్చుకోవచ్చు మన ఫేస్ కు ఇది ఫాలో అవ్వండి మంచి రిజల్ట్ తెచ్చుకోండి రిజల్ట్ వచ్చిన తర్వాతనే నా కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ బటన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ అభిమానాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తారని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానండి థాంక్యూ థాంక్యూ వెరీ మచ్